Welcome back. Telangana Avirbhava Mugimpu Utsavalu Ghananga Jarugutunnayi. Kasepatlo People's Plaza Nunchi Tank Bund Bahiranga Sabha Vedika Varaku Bhari Rally Jarugutundi. Rally ki Sambandhinchi Marini Vivaralu Maa Pratinidhi Chari Nadudam. Chari, Avirbhava Mugimpu Vedikala Sandadi Ela Undi? Telangana Prabhutva Nirvahistunnatuvanti Telangana Varotsavala Mugimpu ee roju konasagutundi. Aithe People's Plaza Nunchi Mantrulu, MLAlu, TRS Praja Pratinidhulanta Rally ga Bayaladerabothunnaru. Aithe దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను గ్రేటర్ లో ఉన్నటువంటి మంత్రి పద్మారావు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం పీపుల్స్ ప్లాజా దగ్గర మంత్రి పద్మారావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, ఈ రోజు ముగింపు వారోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఎలా చేయబోతుంది? దీని ప్రస్తే ఇష్యూగా తీసుకున్న ప్రోగ్రామ్ ఇది. స్టేట్ సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ ఫార్మేషన్ డే ఇవాళ క్లోజింగ్ సెరమనీ ఉంది. దీనికి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ చాలా ఏర్పాట్లు చేశారు. డీజేలు గీజేలు అంతా వచ్చే వాళ్ళంతా డీజేలు బోనాలు బతుకమ్మలు తీసుకొని వస్తూ ఉన్నారు. దాదాపు మా టార్గెట్ లక్ష నుండి 2 లక్షల మంది ఇక్కడ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతారని ఆశిస్తూ ఉన్నాం. గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పార్టీ కార్యకర్తలకే కానీ నాయకులకే కానీ వాళ్ళకి నిన్ననే సీరియస్గా డైరెక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని చెప్పి దీంతోపాటు జనసేన ప్రజలు కూడా ఈ రోజు ఇక్కడ బాగా ఏర్పాట్లు ఉంటాయి, ఇవన్నీ చోటి వాటిని అంతా తిలకించాలని చెప్పేసి వివిధ రకాల శకటాలు అవన్నీ వస్తూ ఉంది. మ్యాక్సిమం మేము అనుకుంటే ఇవాళ ట్యాంక్ బండ్ పొడవున క్రిక్కిరిసిపోతాయని ఆశిస్తా ఉన్నాం. అంటే పీపుల్స్ ప్లాజా నుంచి పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలంతా ర్యాలీగా బయలుదేరుతున్నారు. అయితే ఈ ర్యాలీతో ఏం చెప్పబోతున్నారు? ఏది గ్రేటర్ ఎన్నికల్లో అదో ఇదో కాదు, ఇది ఫార్మేషన్ డేది, ముగింపు సమావేశాలు ఇవి. దాంట్లో స్పీకర్ గారు, గవర్నర్ గారు వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పారు. ఒక ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలని మీరు ఏదో అడుగుతూ ఉన్నారు, అది కాదు, యావత్ తెలంగాణ 10 జిల్లాల్లో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి పద్మారావు తెలంగాణ ఆవిర్భావాన్ని చూశారు. తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావంలో ఏడాది పూర్తి చేసుకుని వారోత్సవాలు నిర్వహించుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే, ఏడాదిగా చూస్తుంటే ఒక ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్న పద్మారావు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? బాగా సంతోషంగా ఉంది మాకు. మేము చాలా పోరాటాలు ఈ సుదీర్ఘమైన 13-14 సంవత్సరాల ఉద్యమాల లోపల అసలు తెలంగాణ వస్తుందా రాదా అని కేసీఆర్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో దీక్ష కంకణం కట్టుకొని తెలంగాణ వస్తుంది, మనం సాధించుకుంటామని చెప్పారు. వారితో పాటు మేమంతా ఈ 13-14 సంవత్సరాలు బాగా సహకరించి మేమంతా ఈ ఉద్యమంలో ఏ రకాల పోలీస్ కేసులైనా కానీ అప్పట్లో కానీ అరెస్ట్లే కానీ జైలు భరో ప్రోగ్రాం వివిధ రకాల ప్రోగ్రాం తీసుకున్నాం. ఎట్టకేలకు తెలంగాణ కల సహకారం అయింది. దాంతోపాటు తెలంగాణ ప్రజానీకం అంతా టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సాధించిన తర్వాత రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ గారి పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ఆశించి మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ తీసుకుంటా ఉన్నాం. ఒకటే మాకు ఈ మొన్న సమ్మర్లో ఒక పవర్ ఒకటే సరిపోతుందని అనిపిస్తుంది. అంటే జనరల్ ప్రజలు కూడా నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ఒక గంట పవర్ కట్ కాకుండా లేని రోజులు ఇదే మొట్టమొదటిసారి. అంటే పద్మారావు ఉద్యమంలో కేసీఆర్ నుంచి దగ్గర నుంచి చూశారు, జనాన్ని దగ్గరగా చూశారు. ప్రభుత్వం ఒకవేళ మనం గెలిచి ప్రభుత్వంలోకి వస్తే ఇది చేస్తే బాగుంటుంది అని అప్పుడు అనుకుని ఇప్పుడు చేయలేని ఏమైనా ఉందా? అటువంటి ఏం లేవు. మేము అనుకునే చేసాము. మేము అనుకుని కూడా కొన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది పద్మారావు గారి అభిప్రాయం. అయితే మొత్తానికి పీపుల్స్ ప్లాజాలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఇప్పుడిప్పుడే కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులంతా పీపుల్స్ ప్లాజాకి చేరుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ భారీగా వచ్చే కార్యకర్తలు నాయకులను ఎప్పటికప్పుడు రూటు క్లియరెన్స్ చేయడం, ఇతరత్ర అంశాలన్నింటినీ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం 5:30 ఆ ప్రాంతంలో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇక పీపుల్స్ ప్లాజాకి చేరుకుని ర్యాలీగా బయలుదేరబోతున్నారు. అయితే మంత్రి పద్మారావు గతంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన అభిప్రాయాలను కూడా చూశాం. ఇది పీపుల్స్ ప్లాజాకి సంబంధించినటువంటి అప్డేట్. ఓవర్ టు స్టూడియో.